సభలలో అనేక మాటలు వినబడుతున్నా వినబడకుండా చేస్తుంది, వాక్యాలు చదువుతున్నా కనబడకుండా చేస్తుంది. తండ్రి దగ్గరకు నువ్వు పోవా, నీ స్వదేశానికి నువ్వు చేరిపోవా. అదయ్యా నీ లోకం, అక్కడ ఉంది నీకు ఆస్తి, అక్కడ ఉంది నీకు భూమి, అక్కడ ఉంది నీకు సంపద, అక్కడ ఉంది నీకు సంబంధం, ఆత్మ సంబంధం. ఆ లోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన తరువాత తాత్కాలికంగా కొద్ది కాలము బ్రతికే ఈ చిన్న జీవితంలో ఈ ప్రపంచాన్ని చూసి మాయలో పడ్డావా? దాని మాయలో చిక్కుకున్నావో అర్ధాంతరంగా నీ బ్రతుకు ముగిసిపోతుంది. నీ బ్రతుకు పరమార్థాన్ని తెలియకుండా నిన్ను మాయలో ముంచుతుంది. ఎందుకు పుట్టారో, ఎవరి కొరకు బ్రతకాలో, ఎవరి కొరకు తిరిగి వెళ్లాలో అన్న జీవిత పరమార్థాన్ని కనుమరుగు చేస్తుంది అపవాది. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నాయనా అపవాది చెప్పే మాటలు నమ్మకండి, వాడి మాయలో పడకండి, దాని మాటలు వినకండి. వింటే నా దగ్గరకు రాలేరు నాయనా, తిరిగి రాని భయంకరమైన లోకానికి నువ్వు జారిపోవాలి. వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కొడుక, నా దగ్గరకు రారా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. నరులారా తిరిగి రండి, తిరిగి రండి. ఒక తండ్రి పడుతున్న ఆవేదన, ఒక ప్రేమతో కూడిన పిలుపు ఆహ్వానం, గుర్తించక భూమి మీద ఉన్న దిపాటి చిన్న జీవితంలోని అనుబంధాలు, ప్రేమలు, రక్త సంబంధాల కొరకు విలువైన ఈ మానవ జీవితాన్ని బుగ్గిపాలు చేస్తున్నాడండి మనిషి. కారణం దేవుని ఉన్నతమైన పిలుపు అర్థం కాలేదు. దేవుడు చేస్తున్న ఉన్నతమైన హెచ్చరిక మాటలు నీ ఆత్మ పాతాళానికి జారిపోకుండా నిన్ను కాపాడడానికి ఆయన పెడుతున్న అర్థనాదాలు ఏంటి? ఈ మైకుల్లో వినబడుతున్న మాటలు కావు, పరలోకపు తండ్రి గుండెలో రగులుతున్న వేదనను మాటలుగా ఆయన సేవకుడుగా కుటుంబానికి నేను ప్రకటిస్తున్నానరా. నా బాధ్యతగా, నా ధర్మంగా భావించి నా పరలోకపు తండ్రి పడుతున్న ఆవేదనను చూడలేక బైబిల్లో రాయించిన ఆయన మాటల యొక్క భావాన్ని ఒక గుర్తించిన కొడుకుగా మిగిలిన కుమారులందరూ దారి తప్పిపోతుంటే వారిని చూచి తట్టుకునలేక దేవుడు ప్రపంచానికి చేస్తున్న హెచ్చరికలను నా మాటలుగా చెబుతున్నాను. ఇవి నా మాటలు కావు, పరలోకపు తండ్రి ఆవేదనపు మాటలివి. గుర్తించగలుగుతున్నారా మీరు? గుర్తించదండి. సమాజం శాశ్వత కాలం దేవునితో అనుబంధాన్ని కోరుకోలేని ఈ మానవ జాతి ఎవరో ధిక్కరించారని, భూమి మీద ఎవరో నీ ప్రేమను స్వీకరించలేదని చస్తావా? బ్రతుకును దేవుడిచ్చాడు, బ్రతికిస్తున్నది దేవుడైనప్పుడు గాలి, నీరు, ఊపిరి సమస్తాన్ని దేవుడు నీలో నింపి జీవాన్నిస్తున్నాడే. ఆ జీవాధిపతిని విడిచిపెట్టి చిన్న జీవిత కాలంలో నీతో పాటు జీవితాన్ని పంచుకోలేదని ఎవరో ఒక అమ్మాయి కొరకు, అబ్బాయి కొరకు నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటావా? నరకానికి జారిపోతావా? ఏం మాయ చేసింది అమ్మాయి అబ్బాయిని ఎత్తుకుపోతే అనే మాట ఏడు తెలుసా? ఏ మందు పెట్టిందోనండి నా కొడుక్కి, ఏ మాయ మాటలు చెప్పిందోనండి నా కూతురికి, వలలో వేసుకుపోయాడు. వాడు కూడా వలతో తిరుగుతున్నాడు. ఎవరు? అపవాది. భూమి మీద మిమ్మల్ని అందరినీ వలతో గుచ్చి లాగాలని చూస్తున్నాడు. దేవుడు చేస్తున్న హెచ్చరిక, జాగ్రత్త నా పిల్లలారా, జాగ్రత్త, గాలం వేసిందది గాలం. అబక్కుక్కు గ్రంథం 1:15 చూడండి ప్రియులారా, వాడు నీ విరోధి గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగేస్తున్నాడు. వాడు ఉరులు ఒక్కి చిక్కించుకొనుచున్నాడు, తన వలతో వారిని కూర్చుకుని సంతోష పడిపోతున్నాడు, గంతులు వేస్తున్నాడు, నేను వెళ్లే పాతాళానికి వీళ్ళు కూడా తీసుకుని పోతున్నా, వాళ్ళ నాన్న కోరుకున్న పరలోకానికి వారిని పంపకుండా నాతో నిజాగ్రదండకు తీసుకుపోతున్నా. ఏంటండి వాడి మాయ, వాడి ఆనందం? ఒక పక్క కన్న తండ్రి కన్నీటితో ఆవేదన హెచ్చరిక చేస్తున్నాడు, ఊరిని ఒగ్గు లాగుతున్నాడు, వాడు గాలం వేశాడు. వాడు అమాయకమైన చేపవు కదా, బయట కూర్చున్నాడు కదండి, గాలం ఎలా ఉంటుంది? గాలం అది గాలంగా కనబడుతుందేమోనని దానికి ఎర్రను గుచ్చుతాడు. ఎర్ర అది కనబడదు నీకు, ఆ ముళ్ళు నీకు కనబడదు, దానికి చక్కటి ఎర్రను గుచ్చుతాడు. అమాయకమైన చేప అది ఎలాగా నిలబడుతుంది నీటిలో, దాని వెనకాతల వాడు తాడులాగి కూర్చున్నాడు. అమాయకులైన చేపలుగా మరొక చేప దీనిని మింగేస్తుందేమో, ఈ ఆహారం నాకే కావాలి, ఈ ఎర నాకే దక్కాలన్న స్వార్థంతో తొందరపాటుతనంతో అమాంతంగా వేగం గెళ్ళి అమాయకమైన చేప మింగుతుంది.